हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, రత్నశ్రీ హిందూ సేవా సమాధి ఇంతవరకు మీకు చాలా మంత్రయోగాలు, తంత్రయోగాలు మరియు ప్రయోగయుతమైన ప్రయోజనకరమైన చిట్కాలు కూడా అందిస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు భూత ఆవేశ ప్రయోగము మరియు శ్మశాన రుద్ర గురునాద మంత్రము అందించేందుకు మీ ముందుకు వస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాధి. ఈ మంత్ర సాధన చాలా శక్తివంతంగా ఉంటుంది, శత్రువులను నిర్జింపజేస్తుంది, శత్రువులను మైమర్పిస్తుంది, శత్రువులను ఆవేశింపజేసి మనం చెప్పేదంతా చేస్తుంది ఉంటుంది. అటువంటి శక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రము. నాకు శ్మశానంలో రాత్రివేళ మర్రి చెట్టు కింద కూర్చొని చేయవలసిన ప్రయోగములు చాలా విపులీకరంగా శాస్త్రం వివరిస్తూ వస్తుంది. పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు శివుడు సమాధానముగా ఈ శ్మశాన రుద్ర గురునాథ మంత్రమును మన కోసం అందించి ఉన్నారు. ఈ మంత్రము ఈ యోగము సాక్షాత్ ఈశ్వర ఉవాచ పార్వతి యొక్క ప్రశ్న. అయితే ఈ మంత్రము వివరణ చెప్పుతుండేటప్పుడు శివుడు పదే పదే పార్వతి పార్వతి అని చెబుతూ ఉంటాడు. దాని అర్థము తన భార్యను తను పిలవడం కాదు, శాసనం అని అర్థము. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఈ ప్రయోజనకరమైన మహాశత్రు వినాశకరమైన మరియు భూత ప్రవేశ యోగమైన ఈ మంత్రమును పూర్తిగా వినియోగించుకోవాలంటే గురు సమక్షంలో గురువు యొక్క ఆధీనంలో గురువు యొక్క అధిపాగ్యంపై ఉంటూనే చేయవలసి ఉంటుంది. అయితే ఈ మంత్రము సునాయాసంగా ప్రయోజనం పొందాలనుకునే వాళ్ళు, శత్రువులచే నిర్జేతన అనగా బాధలు దుఃఖములు అనుభవిస్తున్న వారు తక్షణమే శత్రు బాధల నుండి బయటపడాలన్నా మరియు శత్రువుని అణచివేయాలన్నా శత్రువుని బానిసగా మార్చుకోవాలన్నా ఈ మంత్రము అతి సహజంగా ఉపకరిస్తూ ఉంటుంది. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ముందుగా రుద్రమంత్రము ఏదైనా నేర్చుకుని ఆ రుద్రమంత్రముతో ప్రతిరోజు శివాలయంలో గాని గృహమునందు గాని రుద్రాభిషేకం చేస్తూనే ఉండాలి. నిత్య రుద్రాభిషేక ప్రియులకు లేక అర్చనా ప్రియులకు ఆరాధన ప్రియులకు అనగా ఆచరిస్తూ దానిని ప్రియంగా పొందేవారిని ప్రియులు అంటాం. అవసరార్థం చేసేవారిని పూజ చేస్తున్నారు లేక ఆరాధన అర్చన చేస్తున్నారు అని అనుకుంటాం. గాని రుద్రుని విషయంకి వస్తే మనం ఏమి చేసినా ప్రియంగానే చేయాలి, అంటే అది మన జీవితంగానే అలవర్చుకోవాలి. అటువంటి వారికి ఈ మంత్రములు చాలా సులభము, సహజము, ఏమీ లేకుండా ప్రత్యక్షంగా మంత్రం దొరికింది కదా అని జపం చేసుకుంటూ పోతే మీరు చాలా ఇబ్బందులకు లోనవ్వక తప్పదు. కాగా రుద్ర మంత్రములన్నీ భైరవులచే, శాసనములచే మరియు ఈశ్వరుని యొక్క ఆజ్ఞచే, పార్వతిచే పాలింపబడుతున్న మంత్రములు కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మంత్రము ఎటువంటి శత్రువునైనా సరే అణచివేసి మన యొక్క కాళ్ళ కింద పడివేయగలదు. కాగా మనం ఎలా చెప్తే వారు అలా ఆడేలా చేయగలదు. ఎందుకంటే మనం ఈ మంత్రముతో ఎవరినైనా చనిపోయిన ఆత్మను మన శత్రువులో ప్రవేశింపజేసి మన ఇచ్ఛానుసారం ఆడించగల మహా శక్తివంతమైన మంత్రము, మహా మహిమ కలిగిన మంత్రం. ఈ మంత్రంలో ముందు అముఖం అన్న దగ్గర చనిపోయిన వారి యొక్క లేక ఎవరి ఆత్మను మనం శత్రువులో ప్రవేశించబెడుతున్నామో వారి యొక్క పేరు చేర్చి, రెండవసారి అముఖ అన్న దగ్గర మన శత్రువు యొక్క పేరును చేర్చి ఈ మంత్రమును జపం చేస్తే ఆ ప్రేతము ఈ శత్రువుని అందు ప్రవేశించి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. లేదా మనం రెండు దగ్గరలు మన శత్రువు యొక్క పేరునే చేర్చి ఈ మంత్రము జపం చేస్తే ఆ శత్రువులో శ్మశాన రుద్రుని యొక్క ప్రేతములు ప్రవేశించి శత్రువు మనం కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, వారిని సంహరించాలన్నా సంహరించవచ్చు, పూర్తిగా మన అధిపాగ్యంలో ఉంచుకోవచ్చు. అయితే ఈ మంత్రం ఎలా చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ముందుగా చెప్పుకున్నాం రుద్రుని యొక్క ఆరాధన అర్చన కేవలం ఆరాధనగా కాకుండా ఉపాసనగా కాకుండా ప్రేమగా చేయాలి. అటువంటి వారు ఈ మంత్రమునకు అర్హులు. ముందుగా ఈ మంత్రమును 11 మాలలు 16 రోజులు జపం చేయవలసి ఉంటుంది. ఇది స్వగృహమందే చేసుకోవచ్చు. చందనపు లేక ముదురు చందనపు వస్త్రములతో చేయవలసి ఉంటుంది. తర్వాత మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రమును 1100 సార్లు 11 రోజులు జపం చేయాలి. ఆ ప్రదక్షిణ చేస్తుండేటప్పుడు క్లాక్ వే లో ప్రదక్షిణ చేస్తూ జపం చేయాలి. ఆ జపం పూర్తయిన తర్వాత మర్రి చెట్టుకు ఉత్తర వైపున కూర్చొని దక్షిణ వైపు అభిముఖంగా ఉంటూ ఈ మంత్రమును మరో 11 మాలలు జపం చేయాలి. ఇలా 11 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రం సిద్ధిస్తుంది. తర్వాత ప్రయోగం చేయవలసి ఉంటుంది. గురువు గారు ఆజ్ఞలపై ఈ మంత్రమునకు 1000 హోమము, 100 తర్పణము, 10 మార్జనము మరియు గురువు గారికి గురువు గారి యొక్క శిష్య పరంపరలో ప్రథమ శిష్యునకు ప్రీతాన్న భోజనం ఇచ్చి తర్వాత శ్మశానం
శ్మశానమునకు వెళ్ళి శ్మశాన రుద్ర నిర్మాల్యము ఈ శ్మశాన రుద్ర నిర్మాల్యము ఎప్పుడు కూడా ఇంటిలో పడరాదు. ఏదైనా ఇంటిలో పడితే ఆ ఇంటిలో ఘర్షణలు విభేదాలు మరియు లేనిపోని ఇబ్బందులు తప్పక వస్తాయి. కాబట్టి శ్మశాన రుద్ర నిర్మాల్యము అనగా శ్మశానమునందు బూడిద. ఈ బూడిదతో చాలా జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. మనం ముందుగా చెప్పుకున్న విధములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత శ్మశానమునకు వెళ్ళి శ్మశాన నిర్మాల్యమును తీసుకుని వచ్చి ఎవరి యొక్క శవం కాల్చబడ్డదో వారి యొక్క పేరుని ముందు అముఖం అన్న దగ్గర చేర్చి తర్వాత మనం ఎవరిని సాధించాలనుకుంటున్నాము లేక ఏ శత్రువుని నిర్జించాలనుకుంటున్నామో వారి యొక్క పేరుని చేర్చి ఈ మంత్రము రోజుకి 11 మాలలు చెప్పిన 11 రోజులు చేస్తే చాలు. ఎటువంటి శత్రువైనా సరే సమచిపోతారు, మీకు బానిసైపడి ఉంటారు. ఇలా ఒకసారి ప్రయోగించిన తర్వాత ఈ ప్రయోగమునకు మనం తెలుసుకోవలసింది సక్సెస్ రేట్. మొదటిసారి చేసేటప్పుడు 11 రోజులు శ్మశాన బూడిదను ధరించి రోజుకి 11 మాలలు చొప్పున చేయవలసి ఉంటుంది. ఆ ప్రయోగం సిద్ధించిన తర్వాత అదే ప్రయోగము ఇంకో వ్యక్తికి చేయాలంటే 8 రోజులు చేస్తే చాలు, అదే మూడో వ్యక్తికి చేయాలంటే 5 రోజులు చేస్తే చాలు, అదే నాలుగో వ్యక్తికి చేయాలంటే 3 రోజులు చేస్తే చాలు. ఇలా మీరు ఈ విద్యలో పరిపూర్ణత చెందితే ఎప్పుడైనా సరే శ్మశానమునకు వెళ్లి ఆ శ్మశానం యొక్క విభూతిని తీసుకుని వచ్చి అనగా శ్మశాన రుద్ర నిర్మాల్యమును తీసుకుని వచ్చి బొట్టుగా ధరించి ఒక రాత్రి ఎవరు లేని శ్మశాన ప్రాంతంలో దక్షిణ వైపు ముఖంగా కూర్చొని 11 మాలలు జపం చేస్తే చాలు. తెల్లవారేసరిగల్లా మీ శత్రువు సమసిపోతాడు లేక మీకు దాసోహమై మీ దగ్గర ఉంటాడు. ఈ విద్యకు మంత్రము పట్టి పట్టడం కాకుండా సక్సెస్ రేట్ పెంచుకోవాలి. అనగా ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందో పరీక్షా కాలంగా చూసుకొని ఒకసారి సిద్ధించినంత వరకు మాత్రం గురు సమక్షంలో లేక గురువు యొక్క అదుపాజ్ఞలతో చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము. ఓం నమో భగవతే శ్మశాన రుద్రాయ భూత ప్రేత పిశాచావృత సకల జగద్రక్షక అముకం విపుందస్యామి అముక శరీరే ఆవేశయ ఆవేశయ గురునాదాయ కాళరుద్రాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే శ్మశాన రుద్రాయ భూత ప్రేత పిశాచావృత సకల జగద్రక్షక అముకం విపుందస్యామి అముక శరీరే ఆవేశయ ఆవేశయ గురునాదాయ కాళరుద్రాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే శ్మశాన రుద్రాయ భూత ప్రేత పిశాచావృత సకల జగద్రక్షక అముకం విపుందస్యామి అముక శరీరే ఆవేశయ ఆవేశయ గురునాదాయ కాళరుద్రాయ హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రములను సుస్పష్టముగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. గురువు యొక్క ఆజ్ఞపై మరియు గురువు చెప్పు నియమములను పాలిస్తూ చేయవలసి ఉంటుంది. ఎందుకనగా మంత్రము ఋషి చేయబడుతుంది కాబట్టి మంత్రము ఋషి ఆధీనము, ఫలితము దేవత శక్తి యొక్క అనుగ్రహము, నియమములు గురువు యొక్క అనుగ్రహము. ఏ మంత్రముకైనా నియమములు చెప్పే అధికారము గురువుకే ఉంటుంది. ఇప్పుడు చెప్పే మంత్రములు ఒడిశాలో దక్షిణాచారంలో అతి శక్తివంతంగా ప్రసిద్ధముగా ఫలితం చూపించగల వామాచార విధులకు అడ్డుకొని మరియు వామాచార విధులను కూడా ధ్వంసం చేయగల విద్యలలో ఈ విద్య ప్రముఖమైన విద్య. ఇటువంటి విద్యలు ఉండడం వలనే వామాచారమునకు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఎప్పుడు కూడా వెళ్ళవద్దు అనే చెబుతుంది. ఎందుకంటే ఈ మంత్రములు వామాచార విధుల కంటే అతి తీక్ష్ణమైన ఫలితములు ఇవ్వగలవు. దివ్యాత్మ స్వరూపులారా, మన జీవితములను మనం సరిచేసుకోవడం కోసం, మనం ఉన్నతమైన జీవితమును గడిపేందుకోసం మరియు ఒకరి వద్ద మనం లొంగి ఉండకుండా, ఒకరి వద్ద మనం తల ఎత్తుకొని జీవనము కొనసాగించడం కోసం హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు నేర్చుకొని ఓర్పుగా వాటి యొక్క ఫలితములు పొంది భారతీయ సంస్కృతి సాంప్రదాయములను కాపాడుతూ రాబో తరములకు శక్తివంతమైన విద్యలు అందించడంలో మీ వంతుగా కృషి చేయాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.